వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, చాలా రోజులైంది మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నుంచి నెక్స్ట్ 10 రోజులు రోజు కలుసుకుంటాం మనందరం. అండ్ బేసిక్గా ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే కిక్ స్టార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ ఫర్ జెర్సీ. అంటే ఈరోజు దాకా ఒక్కొక్క పోస్టర్, ఒక్కొక్క సాంగ్ మెల్లమెల్లగా రిలీజ్ చేస్తూ వచ్చాం. అండ్ మా ఫైనల్ అవుట్పుట్ కానీ మొత్తం అందరూ టీం అందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ మీదే కాన్సన్ట్రేషన్లో ఉండటం వల్ల, అండ్ అటు చెన్నైలో ఇక్కడ హైదరాబాద్లో అన్ని చోట్ల పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లో జరగటం వల్ల మేమెవరం కూడా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. అండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయాం, సినిమా రెడీ అయిపోయింది. సో అందరం ఇంకా ఫుల్ ఫోకస్ ప్రమోషన్ మీదే. అండ్ సో రెగ్యులర్గా మేము అందరిని కలుస్తుంటాం, రెగ్యులర్గా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాం. మెయిన్ ఈరోజు ప్రెస్ మీట్లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నది జెర్సీ థియేట్రికల్ ట్రైలర్ 12th April 12th మార్నింగ్ 9 o'clock రిలీజ్ అవబోతుంది. అండ్ జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 15th ఉంటుంది. అండ్ ఒక రకంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు లేదో నాకు తెలియదు, ద మోస్ట్ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మ్యాజికల్ ఫిలిం ఆఫ్ మై కెరియర్ విల్ బి రిలీజింగ్ ఆన్ April 19th. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. యా, సో దట్స్ ద ఇన్ఫర్మేషన్. ఈరోజు మీ అందరినీ కలవడానికి రీజన్ ఇది. దీన్ని మించి మీకు మీకు ఏమైనా డౌట్స్ని అడగచ్చు, తప్పకుండా క్లారిఫై చేస్తాం. సినిమా కోసం, సినిమా కోసం తగ్గలేదు, సినిమా చేయటం వల్ల తగ్గాను. ఆ క్రికెట్ ఆడి దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నాకే తెలియకుండా తగ్గాను. యాక్చువల్లీ 36 ఏళ్ళ వయసు, కొంచెం తిని కొంచెం లవ్ అవుదాం అనుకున్నాను, బట్ రివర్స్లో తగ్గాను ఇంతకుముందు సినిమాల కంటే. అయితే చూశాను ఒకసారి కాదు, ఒక ఐ థింక్ ఒక 20 సార్లు చూశాను. ఫస్ట్ టైం జస్ట్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, ఒక యాక్టర్గా నన్ను నేను మర్చిపోయి, నేను ఆ స్క్రీన్ మీద ఉన్నది నేనే నన్ను మర్చిపోయి నేను ఫస్ట్ టైం సినిమా చూడటం, ఐ థింక్ దిస్ ద, అంటే ఎప్పుడు ఏ సినిమా చూసినా సరే ఎక్కడో ఒకటి నాని వస్తాడేమో బయటికి, ఏదో ఒక సీన్లో అనిపించేది ఇక్కడ నాని వచ్చాడు బయటికి, క్యారెక్టర్ కాకుండా ఏమైనా నాని డామినేట్ చేశాడు క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ ఈ సినిమాలో కేవలం అర్జున్ని మాత్రమే చూస్తారు. అండ్ నేను చూసిన ప్రతిసారి కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ కలిగింది, అందుకే అన్నిసార్లు చూశారనుకుంటా. సో ఎందుకు ఏంటన్నది మీరు కూడా April 19th చూస్తారు. April 12th రోజు థియేటర్ల ట్రైలర్లో అది రివీల్ చేస్తాం. సో అది ఇప్పుడే చెప్పేస్తే 12th ఆ చిన్న ఎక్సైట్మెంట్, మీరు టీజర్ చూశారు, మీరు క్రికెట్కి సంబంధించిన పోస్టర్లు చూశారు, ఈ సినిమా క్రికెట్ 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 అని మీరు అందరూ ఒక రకంగా అనుకుంటున్నారు, మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది అంతవరకు చెప్పగలను. యా, ఇది అస్సలు ఆడుతూ పాడుతూ చేసిన సినిమా ఇది కాదు, మోస్ట్ ఇమోషనల్ ఫిలిం, ఇమోషనల్ జర్నీ. అంటే నిజంగా నాకు ఇంతకుముందు ప్రతి ఏ సినిమా చేసినా సరే ఆ పాత్ర చేస్తున్న ఆఖరి రోజు, షూటింగ్ ఆఖరి రోజు ఎప్పుడు కూడా సరే ఈ బట్టలు ఈ ఆఖరి రోజు వేసుకుంటున్నాను, ఈ యాక్సెసరీస్ ఈ ఆఖరి రోజు వేసుకోవడం అన్నది ఈరోజు ఆఖరి రోజు, లేదంటే రేపటి నుంచి ఈ డైలాగులు మాట్లాడను, ఈ స్లాంగ్లో మాట్లాడను అన్న ఫీలింగ్ ఉండేది తప్పితే పెద్ద ఇమోషనల్ కనెక్ట్ కానీ ఇమోషనల్గా దాని గురించి అరే ఈరోజు ఆఖరి రోజా అని ఫీల్ అయింది తక్కువ. అంటే ఆఖరి రోజా అని చాలా ఫీల్ అవుతాం, ఎందుకు టీమ్ని ఆఖరి రోజుగా ఇలా కలుసుకుంటామా, అందరం షూటింగ్కి వెళ్ళటం ఆఖరి రోజా అని వేరే రీజన్స్ కోసం. జెర్సీకి మొదటిసారి నా కెరీర్లో ఆఖరి రోజు ఎవడో నాకు చాలా చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన ఒక క్లోజ్ ఫ్రెండ్ అర్జున్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ రోజు నుంచి ఆడు నేను కలవలేనా, వాడి ప్లేస్లో నేను ఉండలేనా, వాడి షూస్లో నేను ఉండలేనా అన్న ఫీలింగ్ చాలా. అంటే నా కెరీర్లో నేను చేసిన సినిమాల్లో ఆఖరి రోజు ఇంత బొప్పుగా ఇంటికి వెళ్ళింది ఫస్ట్ టైం. అది 12th రోజు కూడా తెలియదు అండి, అది 19th రోజు తెలుస్తుంది. యా, లేదు నా పేరు అర్జున్. యా, జెర్సీ అంటే నార్మల్ మీకు తెలుసు కదా, అది ఇట్స్ అ క్రికెటర్ కాస్ట్యూమ్, క్రికెటర్ వేసుకునే ఒక ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ వేసుకునే టీషర్ట్ని జెర్సీ అంటారు. జస్ట్ క్రికెటర్ అనే కాదు, ఎనీ స్పోర్ట్స్లో స్పోర్ట్స్మెన్ వేసుకునే టీషర్ట్ని జెర్సీ అంటారు. యా, కేవలం క్రికెట్ మీద సినిమా కాబట్టి జెర్సీ టైటిల్ కాదు, జెర్సీ అన్న టైటిల్కి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటన్నది మీకు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.
యా అది 19th రోజు తెలుస్తుంది. యా నాకు విచిత్రంగా ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు నాకంటే మా ప్రొడ్యూసర్ క్రికెట్ బాగా ఆడేవాడు. వంశీ నేను ఇద్దరం క్లాస్మేట్స్. అప్పుడు క్రికెట్ మెయిన్ టీంలో తను ఉండేవాడు, ఎక్స్ట్రా ప్లేయర్లో నేను ఉండేవాడిని. ఇప్పుడు తను ప్రొడ్యూసర్ అయ్యాడు, క్రికెట్ ఆడే ప్లేయర్లాగా అసలు ఏ యాంగిల్లోనూ కనపట్టలేదు. నేను క్రికెట్ ప్లేయర్గా రోల్ చేస్తున్నాను. సో డెస్టినీ అనుకుంటే ఇద్దరం కలిసి మళ్ళీ ఈ సినిమాకి పనిచేయటం, అండ్ ఇద్దరం కూడా ఐ థింక్ ఇది వంశీ కెరీర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. ఇప్పుడే కాదు నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఏళ్లలో కూడా అంతకంటే బెటర్ సినిమా తీయడం నేను అనుకుంటున్నాను. ఏది డైరెక్టర్? నేను ఐ థింక్ ఐ హావెంట్ మేడ్ ఎనీ సచ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ బిఫోర్. మనకు ఇంకోటి దొరికేసాడు, ఇంకొక మంచి వీడు మా డైరెక్టర్ అని చెప్పుకోగలిగే డైరెక్టర్ ఒకటి దొరికేసాడు. అంతవరకు చెప్పగలను, ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్. యా చాలు దెబ్బలు కదండి, ముక్కి రీపోయి పక్కకి వెళ్ళిపోయింది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇంకా బాగా గుర్తు గౌతమ్ అజ్కా చెప్పినప్పుడు, మొదటి రోజు కథ చెప్పిన వెంటనే అనుకుంది ఏంటంటే సినిమా కథ క్రికెట్ కాదు, క్రికెట్ అంతా నీడలాగా ఉంటుంది సినిమా అంతా కూడా, కానీ కథ వేరు, చాలా ఇమోషనల్ డ్రామా. అదంతా చాలా నచ్చేసింది. కానీ నాకు గౌతమ్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్న వాళ్ళు నాని ఆ అర్జున్ అంత మంచి క్రికెటర్ అని నమ్మకపోతే, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వీడు ప్రొఫెషనల్ క్రికెటర్ అని నమ్మకపోతే సినిమా అంతా డైల్యూట్ అయిపోతుంది. అండ్ అది నమ్మించాల్సింది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు అనిపించింది. అండ్ ఈరోజు ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఇంత జరిగినా వాట్ ఎవర్ ఎంత కష్టపడినా ఈరోజు సినిమా చూస్తుంటే ఇద్దరు నేను గౌతమ్ ఒకరినొకరిని చూసుకొని పాస్ అయిపోయాం అనుకున్నాం. ఎందుకంటే ఆ క్రికెటర్ అని నమ్మించగలిగాం. అది డెఫినెట్గా మీరు చూస్తారు 19th రోజు. అండ్ మా దానివల్ల ఏంటంటే మా మిగతా స్టోరీ ఏదైతే స్ట్రెంగ్త్ అనుకున్నాం అసలైన స్ట్రెంగ్త్, దానికి ఇంకెక్కువ స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఇప్పుడు అలా కష్టం తెలుసు. అంటే ఇంతకుముందు ఏంటి ఇల్లు బ్యాట్ పట్టుకొని బాల్ని కొట్టేస్తే ఇంత స్టార్లు అయిపోతారు అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు తెలుస్తుంది అది అంత ఈజీ కాదని. యా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాడిని, తర్వాత అసలు మనకి సినిమా పిచ్చి స్టార్ట్ అయిన తర్వాత అసలు మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు. అండ్ సచిన్ టెండూల్కర్ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ చిన్నప్పుడు. తను రిటైర్ అయిపోయిన తర్వాత అసలు క్రికెట్ కూడా చూడను. ఇప్పుడు ఐపీఎల్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు నేను ఎప్పుడు మ్యాచ్లు చూడలేదు, జనరల్గా క్రికెట్ చూడను. మనకంత సినిమా ఏ ప్రపంచం. అయితే ఈ సినిమాకి ఆడటం మొదలెట్టిన తర్వాత, ప్రాక్టీస్ చేయడం మొదలెట్టిన తర్వాత, గేమ్ గురించి ఎక్కువ అర్థం అవటం మొదలెట్టిన తర్వాత, ఇన్ జనరల్ క్రికెట్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. లేదు కరెక్ట్గా ఈ సినిమా షూటింగ్ ముందు విన్న కదా, అండ్ విన్న వెంటనే ఓకే చేసిన కదా, అండ్ ఇమ్మీడియట్గా నా కెరీర్లో చాలా క్విక్గా విన్న వెంటనే ఓకే చేసి ఇమ్మీడియట్గా సెట్స్ మీద ఎక్కి అంత యాజ్ ప్లాన్డ్ మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలాగే జరిగింది కదా. ఎందుకంటే మేము మీకు గుర్తుందో లేదో 146 డేస్ సినిమా నాకు స్పోర్ట్స్ పర్సన్స్ అనేది పక్కన పెడితే నాకు ఈ అర్జున్ కథ చెప్పడం అనేది చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న విషయం. నేను నిజంగా ఈ అర్జున్ అన్నాడు నిజంగా ఉన్నాడా, ఇది ఫిక్షనల్ స్టోరీయా అన్న ఫీలింగ్ మీకు కథ చూసినప్పుడు వస్తుంది. అండ్ నేను ఇప్పుడుదాకా నేను చేసిన రోల్స్ కనుక ఏదైనా ఇన్స్పైరింగ్ అని చెప్పగల ఆ ఇన్స్పైరింగ్ అన్న వర్డ్ వాడగలనంటే అది అర్జున్ స్టోరీ. ఒకటి కథ చూసి మనం ఇన్స్పైర్ అవటం అన్నది ఉంటుంది చూసారా, అది మీరు అర్జున్ కథ చూసినప్పుడు అనిపిస్తుంది. కాదు లేదు, ఇట్స్ ట్రూ స్టోరీ కాదు, కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ, బట్ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీకు నిజంగా ఇది నిజమేమో అనిపిస్తుంది. కరెక్ట్, అదే మాది కూడా గోల్ అదే అది క్లైమాక్స్ కదా, క్లైమాక్స్ అలా చెప్తాం. ఏదే హైదరాబాద్ రంజీ అండి, ఆబ్వియస్లీ. యా హైదరాబాద్ ప్లేయర్, క్రికెట్ ఫస్ట్ నుంచి క్రికెట్,
క్రికెట్ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, స్పోర్ట్స్ కోటా 86 ఉంటుంది, 96 ఉంటుంది, 2018 ఉంటుంది సినిమాలో. క్రికెట్ ఇది అసలు మనం అసలు మ్యాటర్ సస్తే బయట పెట్టాం అసలు అలే మనకి చెప్పం కూడా అయ్యా నన్ను ట్రైన్ చేసింది వాళ్ళే, సో వాళ్ళకి సస్తే దొరకను నేను. వెరీ బ్యూటిఫుల్లీ దే విల్ గో టుగెదర్ బాగా చెప్పానా నేను నేను ఫిక్స్ కరెక్ట్ కదా టోటలీ వెరీ వెరీ డిఫికల్ట్ గేమ్ టు షూట్. సాను అండ్ గౌతమ్ చేసిన రీసెర్చ్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ప్రీవియస్ కానీ స్టోరీ బోర్డులు కానీ దట్స్ వన్ సమ్ అదర్ లెవెల్. అంటే నేను ఈ సినిమా నేను నిజంగా చెప్తున్నాను ఇది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఈ సినిమా షూట్ చేయడం మనం షూట్ చేసిన క్వాలిటీ ఈజ్ ఇంపాసిబుల్. అది యు విల్ విట్నెస్ సంథింగ్ విచ్ యూ హ్యావెంట్ విట్నెస్డ్ అన్ తెలుగు సినిమా. మీరు క్రికెట్ మ్యాచ్లు చూస్తే ఇది ఎలా ఈచ్ షాట్ని ఎలా తీసుంటారు, ఎన్ని అసలు ఈ మ్యాచ్ అంతా ఎన్ని రోజులు పట్టుంటుంది తీయటం కన్నా డౌట్ వస్తుంది, అంత ఒథెంటిక్గా ఉంటుంది. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ సాను అండ్ గౌతమ్ అండ్ దాన్ని నవీన్ ఎడిట్ చేసిన విధానం. అంత ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్లీ, అంటే చాలా ప్యాషనెట్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా. వాళ్ళ కష్టం చూస్తే మనకు కూడా ఇంకెక్కువ కష్టపడాలనిపిస్తుంది. అదే జరిగింది జెర్సీ విషయం. చాలా ఉంది విఎఫ్ఎక్స్ కూడా, బట్ అది విఎఫ్ఎక్స్ అని మీకు తెలియదు. సో ఐఎమ్ గ్లాడ్ యా అన్నీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి, మూడు సాంగ్స్ కూడా టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకో రెండు సాంగ్స్ ఉండబోతున్నాయి జూక్ బాక్స్లో. సో అన్ని కలిపి 5 సాంగ్స్ జూక్ బాక్స్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ మోర్ సర్ప్రైజ్ సాంగ్ బిఫోర్ ద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది జూక్ బాక్స్లో ఉండదు. జూక్ బాక్స్ డేట్ త్వరలో ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి అనౌన్స్ అవుతుంది. నాకు అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా ఇష్టం అండి, ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్ బ్యాక్ టు బ్యాక్. గ్యాంగ్ లీడర్ కూడా అనిరుద్ధ్. ఈజ్ అ టెరిఫిక్ ప్రొడ్యూసర్ బట్ ఈస్ అ వెరీ మాస్ ప్రొడ్యూసర్. అంటే చాలా ఒక అంటే నేను సిక్స్ మనం సినిమాలో 6 కొట్టి నాది రూప్ దగ్గర పెడితే మనకు ఆందో అది గ్రౌండ్ బయటపడాలన్నమాట. సో ఏదైనా సరే కొంచెం ఏదో కావాలి అలా ఒక మాలో ఒక చిన్న ఎక్కడైనా సరే మేము చాలా క్లాసిక్గా చెప్తాం అనుకున్నా సరే మాలో కూడా కొంచెం మాస్ నింపుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ యా ఐ థింక్ సినిమాకి సరిపోయింది. నన్ను నిజంగా మీరు నేషనల్ టీంకి పంపిస్తానంటే సరిపోదు గ్యారంటీ. సినిమా వరకు అయితే నమ్మించగలిగాను అనుకుంటున్నాను ఆ ట్రైనింగ్తో. యా నా టాప్ స్కోరా? నాకు కావాల్సినంత వేస్తారండి, దాంట్లో సినిమా కదా. నిజంగా కొట్టాల్సి వస్తే అప్పుడు టాప్ స్కోర్ అడగాలి. ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ వాజ్ వెరీ ఎమోషనల్ టు మీ, వెరీ పర్సనల్ టు మీ. అది డిఫికల్ట్ అని అనలేదు బికాస్ ఐ హావ్ లివ్డ్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఫిల్మ్ ఇస్ సో క్లోజ్ టు మీ, దట్ అర్జున్ ఇస్ సో క్లోజ్ టు మీ. ఫిజికల్లీ ట్రైనింగ్ అంటే ఆబ్వియస్లీ ద క్రికెట్ పార్ట్ ఇస్ ఫిజికల్లీ. అండ్ జస్ట్ మీరు కేవలం ప్రాక్టీస్ మాత్రమే కాదు, మేము షూట్ చేసిన విధానం కూడా ఇట్ వాస్ ఫిజికలీ వెరీ స్ట్రైనింగ్. ఆల్మోస్ట్ క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు ఎంతో సాయంత్రం నైట్ 6:30 స్టార్ట్ అయితే మార్నింగ్ సన్ రైజ్కి బ్యాకప్ చెప్పేవాళ్ళం. అప్పుడు మొన్న ఒక టైంలో హైదరాబాద్లో భయంకరమైన చలి ఉండింది కదా, ఆ టైంలో షూటింగ్ జరిగింది. సో మా కష్టాలు మాకే తెలుసు. బట్ ఈరోజు సినిమా చూస్తుంటే అసలు అది ఏమీ గుర్తురావట్లేదు అనమాట. అన్ని అది వచ్చేసింది. పర్టికులర్గా సినిమా చేసేటప్పుడు అన్నీ రాకపోయినా సరే ప్రమోషన్స్కి వచ్చే ముందు నేర్చుకునే వచ్చాను, ఎందుకంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏవి అడుగుతారో నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలని ఫిక్స్ అయ్యాను. మాకున్న టైం ప్రకారం ముందు తెలుగు రిలీజ్ చేస్తాం అండి, తర్వాత చైనాకి తీసుకెళ్దాం ప్లాన్. చైనాలో కూడా యా యాక్చువల్లీ అంటే పర్టికులర్గా స్పోర్ట్స్ ఫిల్మ్ అండ్ ఇలాంటి ఎమోషనల్ ఫిల్మ్స్కి అక్రాస్ బార్డర్స్ దిస్
చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మనం పర్టికులర్గా వాటి గురించి తెలుసుకుంటున్నాం. అండ్ వీఆర్ యాక్చువల్లీ మనమే కాదు అందరం కూడా, అందరికీ వేరే ఇండస్ట్రీస్లోకి లేదంటే వేరే లాంగ్వేజెస్లో కూడా వెళ్తున్నారు. అండ్ క్రికెట్ని మించిన ఏమో అందరికీ రిలేటబుల్ పాయింట్ ఏముంటుంది, సో ఇట్స్ పర్ఫెక్ట్. దట్ క్రికెట్తో సంబంధం లేదండి. సో దే కనెక్ట్ టు ద ఎమోషనల్ ఫిల్మ్, వెదర్ ఇట్స్ దంగల్ ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్. ఇప్పుడు లిటిల్ సూపర్ స్టార్ ఉంది, లిటిల్ సూపర్ స్టార్ ఇస్ సచ్ ఎ బిగ్ హిట్. అది మన కల్చర్ అంతా మన కల్చర్ మీద బేస్ ఉంటుంది, వాళ్ళ కల్చర్ కాదు. బట్ దే కనెక్ట్ టు ద ఎమోషన్. మనకి రగ్బీ లేదు, మనం సై చూసాంగా ఇట్స్ ద సేమ్ థింగ్. యా,